చెల్ల అందరు దీంట్లో కలిసి ఉన్నారు. అందరు కలిసి నాకు ద్రోహం చేశారు. ఇంకా వాళ్ళ కొడుకుది డిఫెక్ట్ ఏదైతే ఉందో వాడు ఒక గే అని తెలిసింది కూడా నాకు పెళ్లి చేసిచ్చారు వాడితోటి. ఇంకా వాడితో కలిసి నాకు మొత్తం టార్చర్ పెట్టారు. ఇంట్లో కూడా అన్నిట్లో టార్చర్ పెట్టారు. లాస్ట్కి నాకు వచ్చే వరకు వీడు గే అని తెలిసింది. దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు కూడా సపోర్ట్ నాకు దొరకలేదు. ఇక్కడ కూడా నాకు ఒక ఆడపిల్లకి ద్రోహం జరిగింది, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. వారం 10 రోజులు అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చి, ఇప్పటి వరకు కూడా వాడికి ఫోన్ చేసి గట్టిగా ఎవరు అడగలేదు. ఇవాళ ఇంతమంది వచ్చినా కూడా వాళ్ళ తల్లికి ఎవరు కూడా పిలవట్లేదు. వాళ్ళ తల్లి నాకు ఇంత పెద్ద ద్రోహం చేసింది. ఆమె రావాలి కదా, ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా పోలేదు ఇప్పటి వరకు రావాలని. వాళ్ళ చెల్లెలు కొట్టేవాడు వచ్చి ఇక్కడ కూకట్పల్లిలో వాళ్ళ ఫ్లాట్ ఉంది, అక్కడ వచ్చి ఉంటే వాళ్ళు పెట్టేసి వాడికి మగవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. వాడికి మీ దగ్గర ఆధారాలు ప్రతి 3 నెలలకి పార్ట్నర్ని చేంజ్ చేస్తాను. నాకు లైవ్ వీడియో నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు లైవ్ వీడియో ఒక అబ్బాయితో చండాలంగా చేసేది నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్తోనే వాళ్ళు ఆ ప్రూఫ్ తీసుకొని వచ్చినా కానీ పోలీస్ వాళ్ళు ఏ చర్య తీసుకోవట్లేదు. అట్ లాస్ట్ ఒక ఆడపిల్లకి ఎక్కడ న్యాయం దొరకాలి? లాస్ట్కి పోలీస్ స్టేషన్లో కూడా దొరకదు ఆ న్యాయం. మరి ఒక ఆడపిల్ల వాడికి శిక్ష పడాలి. ఈ కల్చర్ లో ఈ గే కల్చర్ లో తల్లిదండ్రులకి తెలుసుంటది వాళ్ళ అబ్బాయి